శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఆగస్టు 2వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలోనే రాహు ప్లస్ శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. కుటుంబ స్థానంలో రవి, సప్తమంలో చూస్తే కేతు ప్లస్ గురుడు యొక్క ప్రభావం, అష్టంలో శని ప్రభావం, రాజ్యంలో కుజుడు యొక్క ప్రభావం. రాజ్యం ఉద్యోగంలో కొన్ని మార్పులు, ఉద్యోగంలో మనకు చేసే పనుల్లో కొంతవరకు బలహీనపడ్డాము. తర్వాత స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ కోర్టు వ్యవహారాలు కానీ అటువంటి వ్యాపారం ఉద్యోగాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హయ్యర్ అఫీషియల్స్ నుండి కొన్ని ఇబ్బందులు పడ్డాము, లేకపోతే ఒక నోటీసులు రావడం, సస్పెన్షన్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కొంతవరకు బాగా కనబడుతున్నాయి. ఎందుకంటే రాజ్యంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నప్పటికీ కూడా శని దృష్టి పడి కొంతవరకు బర్నింగ్ ఇష్యూగా ఉంది. కాబట్టి డెఫినెట్గా అలాంటి సంఘటనలు కొన్ని జరిగి దాని నుండి 10వ తారీఖు నుండి కొంతవరకు విముక్తి పొందే అవకాశం ఉంటుంది. అంటే మొట్టమొదటి వారం రోజులు మాత్రం చాలా జాగ్రత్త ఉండవలసిన అవసరం తన వాళ్ళకు ఉంటుంది. అలాగే కుటుంబ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి రవి మిత్రక్షేత్రంలో అయి ఉండి సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి తృతీయ అధిపతి ద్వితీయంలో పొంది ఉన్నాడు కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కష్టమైన కాలం అంటాము. అయినప్పటికీ రవి విషయంలో ఒకరినొకరు వీక్షణం కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఈ రెండింటి ప్రభావంలో కుటుంబ స్థానంలో కొన్ని దోషాలు కనబడుతున్నాయి. కాబట్టి ఫ్యామిలీ పరంగా అంటే భార్యాభర్తలు అనుకోండి, ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు అనుకోండి, వీడతాం కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్యోన్యతగా అంటే రవి అక్కడ ఉన్నంతకాలం కొంతవరకు డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెం జాగ్రత్త పడని చెప్తాం. అలాగే ఆ సప్తమిలో ఉన్న గురుడు వైవాహిక జీవితాన్ని కొంతవరకు బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అష్టమిలో ఉన్న శని మాత్రము ఏదో చిన్న పిసర కష్టాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆరోగ్య విషయంలోని జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే మిథున రాశిలో ఉన్న రాహు ఒక మాయాధనాన్ని ఇవ్వడానికి వ్యాపార వ్యవహారాల్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మెడికల్ రంగంలో కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీలో కానీ, ఆగ్రో ఇండస్ట్రీలో కానీ, లేకపోతే ఆర్గానిక్ ఇండస్ట్రీలో కానీ, వీటన్నింటిలో కూడాను ఒక రకమైన ఒక మాయాధనాన్ని ఇవ్వడానికి, ఒక అద్భుతమైన ఫలితం ఇవ్వడానికి ప్రయత్నం రాహువు చేస్తాడు. అలాగే మనకు రాజ్యం చేసినప్పటికీ కూడా రాజ్యంలో ఉన్న కుజుడి యొక్క ప్రభావం వలన కొంత నష్టం కూడా జరుగుతుంది. ఆ నష్టం నుండి బయటపడి వచ్చేది లాభంగా ఉంటుంది. కాబట్టి చేసే ఫలితం మాత్రం మీకు 6వ తారీఖు తర్వాత నుండి 15వ తారీఖు మధ్య ఒక చక్కటి ఫలితం వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంది, లాభదాయకంగా ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే కొంతవరకు రాజ్యస్థానంలో జరిగిన ఇబ్బందుల నుండి బయటపడి రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంది చెప్పగలుగుతాం. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.